శ్రీ లక్ష్మి హోమ్ ఫుడ్స్ వేట్లపాలెం. మా వద్ద అన్ని రకముల పచ్చళ్ళు, వడియాలు, కారపొడులు లభించును. మీ ఇంట్లో వివాహాది శుభకార్యములకు సరసమైన ధరలకే సకాలంలో అందించబడును. సెల్ నంబర్ 8790110299996322799905 వేగుళ్ళ కృష్ణమూర్తి, డోర్ నంబర్ 7-94/1 సాయిబాబా గుడి దగ్గర వేట్లపాలెం. నమస్కారం. ఆంధ్రప్రభ పత్రికాధిపతి ముత్తా గోపాలకృష్ణ గారితో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, ఏంటంటే మన మీడియా ఇంత వివక్షత చూపుతుంది, తమ వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఉంటూ ఉండొచ్చు, తప్పు లేదు, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి కూడా ఇలా వివక్షతాపూరితమైన వైఖరిని అనుభవిస్తున్నారేంటి అని పాప తన బాధను వ్యక్తం చేయడం జరిగింది. అది చిరంజీవి గారు కాబట్టి సుత్తేది అతి సున్నితమైన లాంగ్వేజ్లో చెప్పడం జరిగింది. అదే దాసనారాయణ గారు అయితే విరుచుకుపడి ఉండేవాడు. దాసనారాయణ గారు వాయిస్ ఎక్కువ, చిరంజీవి గారి కంటే కొన్ని రెట్లు ఎక్కువ దాసనారాయణ గారి వయసు. చిరంజీవి గారితో సమానంగా దానం చేసిన వ్యక్తి దాసనారాయణ గారు. ఆయన అటువంటి దాసనారాయణ అణచివేసింది ఈ కుల మీడియా. ఈ పచ్చ మీడియా మంచిదా లేదా పచ్చ మీడియా చెడదా లేదా బ్లూ మీడియా మంచిదా బ్లూ మీడియా చెడదా అంటే ఏ రాయి అయినా ఒకటే పళ్ళొట్టుకోవడానికి ఆ రెండు మీడియాలు ఒకటే. వాళ్ళు వాళ్ళ సమాజ తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం లేదా తమ అధికారులు రావడం కోసం ఏర్పరచుకున్న మీడియా వ్యవస్థలు అయ్యి, ఆ వ్యవస్థలు ఎప్పుడు కూడా తనకు అడ్డుగా వచ్చేవాడు తమ నమ్ముకున్న వ్యక్తి అధికారానికి అడ్డుకొచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే అణచివేస్తాయి. అది ఇది పింగళి దశరథరాం స్థాపించిన ఎన్కౌంటర్ కావచ్చు, దాసనారాయణరావు తీసుకొచ్చిన ఉదయం కావచ్చు, లేదా మరొక వ్యక్తి తీసుకొచ్చిన నెంబర్ వన్ టీవీ ఛానల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ ఛానల్లోకే మనకు పోటీదారుగా వస్తున్నారని భావించినప్పుడు అందులోకి ఏదో ఒక విధంగా ప్రవేశించి ఒక ఎడిటర్ గానో ఎండీ గానో సీఈఓగాను ప్రవేశించి దాని పతనాన్ని నొక్కేసే వరకు నిద్రపోరు. దానికి సజీవ సాక్ష్యం దాసనారాయణరావు మొదలుపెట్టిన ఉదయం 98 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియో వచ్చినప్పుడు ఆ స్టూడియో వల్ల మా సినిమా స్టూడియోలో మా ఫిల్మ్ నగర్లో మా వ్యాపారాలకు ఏమైనా నష్టం వస్తుందనే ఉద్దేశంతో మరొక విధంతో కావచ్చు, అప్పటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న దాసనారాయణరావు రెచ్చగొట్టి వాళ్ళ కలహించుకోకుండా వాళ్ళ కలహాన్ని దాసనారాయణ మీద రుద్దేసి దాసనారాయణరావుతో కొన్ని నియమాలు నిబంధనలు పెడితే అప్పట్లో ప్రముఖ స్టూడియో అధిపతి, ఆ మీడియా అధిపతి, ఒక పాలక వర్గానికి రాజగురువు అయినటువంటి ఆ వ్యక్తి దాసనారాయణరావు పేరు రాకుండా చేసేవాడు. తన టీవీ ఛానల్లో దాసనారాయణరావు ప్రేమాభిషేకం సినిమా వస్తే దాసనారాయణరావు పేరు కట్ చేసేసేవాడు. దాసనారాయణరావు పేరు పేపర్ లెక్కన రానిచ్చేవాడు కాదు. మళ్ళీ దాసనారాయణ విమర్శించేటప్పుడు మాత్రం అన్ని పేర్లు వచ్చేవి. ఏంటి వివక్షత? ఇదేనా పత్రికా స్వేచ్ఛ? ఇదేనా ప్రజాస్వామ్యం? దాసనారాయణరావు ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది లిఖిత పూర్వకంగా. ఏమి యాక్షన్ తీసుకోలే, ఏమి కాల, ఏమి కాదు వాళ్ళకి. ఆ మీడియా వ్యవస్థకి కంట్రోల్ చేసే వ్యవస్థలు లేవు. నెట్వర్క్ కూడా కరెక్ట్ అయిన వ్యవస్థలు లేవు. అందుకనే వాళ్ళ వివక్షత చూపేది. చిరంజీవి గారు పార్టీ ఓటమికి కానీ, ముద్రగడ ఉద్యమం పతనానికి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఓటమికి కానీ, లేదా అణగారిన వర్గాలు వాళ్ళు ఏ యాజిటేషన్ తీసుకొచ్చిన వాళ్ళ మీద కుల ముద్ర పడి వేసేస్తూ అణచివేయడానికి కానీ, వీళ్ళంతటికీ కారణం కుల మీడియా అనే వాస్తవాన్ని అణగారిన వర్గాలు ఎప్పుడైతే గ్రహిస్తాయో అప్పుడే మార్పు రావడం మొదలు పెడుతుంది. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు కుల మీడియా చూపుతున్న వివక్షతను విషపరాతలకు అడ్డు వేయాలి. ఈ అడ్డు వేయనంతసేపు కుల మీడియా అనే కోట గోడల మధ్యన ఆ కొన్ని కుటుంబాలు అధికారాన్ని అనుభవిస్తూనే ఉంటాయి. అధికార ఫలాన్ని కొంతమంది వ్యక్తులు అనుభవిస్తూ ఉంటారు, మిగిలిన వ్యక్తులు కన్నీరు కారుస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటంటే, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, కుక్క కాటు చెప్పు దెబ్బన్నట్టుగా మీడియాని మీడియాతోటి అణచివేయాలి. చిరంజీవి గారు లాంటి వ్యక్తి గ్రహించాలి, ముందుకు రావాలి, కొన్ని వ్యక్తుల సమూహాన్ని తయారు చేయాలి. ఈ తాడిత పీడిత బాధిత వర్గాల యొక్క మనుగడ కొనసాగాలంటే కుల మీడియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ కుల మీడియా విషపరాతలకు అడ్డుకట్ట వేయాలి. కుల మీడియా చూపుతున్న వివక్షతను ప్రజలు వివరించి చెప్పాలి. సమాజంలో జరుగుతున్న అసమానతలపై మీ చైతన్యం తీసుకురావాలి. దానికి సరైన సమాధానం మీడియా ఒక్కటే. ఎప్పటికైనా సరే అణగారిన వర్గాలకు చెందిన చిరంజీవి గారు కావచ్చు, మరొక వ్యక్తి వీళ్ళందరూ కూడా సరైన మీడియాతో రాకపోతే ఈ తాడిత పీడిత బాధిత వర్గాల మనుగడే కష్టమేమో ఆలోచించండి. జై హింద్.